తెలంగాణలోకి అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోందా? టిఆర్ఎస్ ను ఓడించి తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయాలని పక్కా ప్లాన్ చేస్తుందా? అందుకోసం సరికొత్త ఎత్తుగడను అనుసరించబోతుందా? బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ఎలాంటి వ్యూహం అనుసరించబోతుంది? ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ స్టోరీ. बीजेपी हाईकमांड तेलंगाणा राजकीयालनु सीरियस गा तीसुकुंटोंदी. दक्षिण भारत देशंलो कर्नाटक तर्वात तेलंगाणापैने भारी आशलु पेंचुकुंदी. चरित्रलो तोलिसारिगा अधिकारंलोकी वच्चे अवकाशं उंदनी पसिगट्टिन आ पार्टी ई अवकाशान्नि सद्विनियोगं चेसुकोवालनि उव्विल्लूरुतोंदी. విజయం సాధించేందుకు రాష్ట్రంలో బీసీ జనాభాను తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. దీంతో తెలంగాణకు మరో కేంద్ర క్యాబినెట్ బెర్త్ ఇవ్వాలని ఆ పార్టీ యోచిస్తోందని సమాచారం. తెలంగాణలో బీసీ జనాభా గెలుపు ఓటములను శాసించే స్థాయిలో ఉంది. ఇక యువత కూడా బాగా ఉంది. వారందరూ బీజేపీ వైపు మరలడానికి ఎత్తుగడ వేస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని చూస్తున్నారని సమాచారం. తెలంగాణకు ఇందులో మరో భర్త లభిస్తుందని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారం సంపాదించేందుకు మోదీ షాలు ఈ ప్లాన్ చేసినట్టు తెలిసింది. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీకి ఐదుగురు ఎంపీలు ఉన్నారు. కేబినెట్ లో కిషన్ రెడ్డి ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీసీ ఎంపీల్లో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కె లక్ష్మణ్ ఉన్నారు. వీరిలో ఎవరికి అదృష్టం వరుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. ఏపీలో బీజేపీకి సొంతంగా గెలిచిన ఒక్క ఎంపీ కూడా లేరు. ఇతర రాష్ట్రాల నుంచి జీవీఎల్ ను రాజ్యసభ ఎంపీగా పంపినా ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేవని తెలిసింది. తెలంగాణలో కేసీఆర్ జాతీయ నేతగా పోటీకి వస్తుండడంతో ఎలాగైనా సరే కేసీఆర్ ను ఓడించి తెలంగాణకే పరిమితం చేయాలని బీజేపీ అధిష్టానం స్కెచ్ గీస్తోందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నడూ లేనంత సీరియస్ గా తెలంగాణకు పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే లక్ష్మణ్ ను బీజేపీ కార్యనిర్వాహక కమిటీలోకి తీసుకున్నారు. తాజాగా మరో బీజేపీ ఎంపీకి కేంద్ర కేబినెట్ లో చోటు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే బండి సంజయ్ లేదంటే ధర్మపురి అరవిందులలో ఒకరికి కేంద్ర కేబినెట్ లో ఈసారి చోటు దక్కవచ్చన్న ప్రచారం బాగా సాగుతోంది.